నేనెవరిని చంపను. వెళ్ళిపో, వెళ్ళిపో. పంచమి, నాతో మాట్లాడకు, నన్ను పిలవద్దు. పంచమి, వెళ్ళిపో. ఏమైందమ్మా? పంచమి, 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 ఏమైందమ్మా? ఏమైంది తల్లి? ఏదైనా పీడకల వచ్చిందా అమ్మా? అమ్మా, కల కాదమ్మా. ఎవరో వచ్చి నా చెవి దగ్గర చెప్తున్నారు. ఏం చెప్తున్నారమ్మా? నేను పావుగా మారిపోవాలని, పావుగా మారి నా శత్రువుపై పగ తీర్చుకోవాలని చెప్తున్నారు. మెల్లగా నా కూతురు, నా కూతురులా ఉండదు, మారిపోతుంది. ఎందుకమ్మా నాకే ఇలా జరుగుతుంది? పావులు నాకే ఎందుకు కనిపిస్తున్నాయి? పావుల మాటలు నాకే ఎందుకు వినిపిస్తున్నాయి? తరచూ నాకే ఎందుకు పావులు కళ్ళలోకి వస్తున్నాయి? నేను మనిషిని కాదని పావులు చెప్తున్నాయి, నన్ను పావుగా మారమని చెప్తున్నాయి. నాకు భయం వేస్తుందమ్మా. ప్రతిసారి నాతో అదే మాట చెప్తున్నాయంటే అవి చెప్పే మాట ఎక్కడ నిజమవుతుందోనని చాలా భయంగా ఉందమ్మా. నాకు నువ్వేం భయపడకమ్మా, అదంతా నీ భ్రమ తల్లి. నీకొచ్చిన లాంటి కలలే నాకు కూడా తరచూ వస్తూ ఉంటాయి. ఏం కాదమ్మా, భయపడక తల్లి. ఏమన్నారు? మీకు కూడా పాములు కళ్ళకు వస్తున్నాయా? తరచుగా వస్తున్నాయని చెప్తున్నారు, మరి ఒక్కసారైనా మాకెందుకు చెప్పలేదు? పొరపాటున నోరు జారేనే, అది మీరు భయపడతారని చెప్పలేదు. మేం భయపడతామని చెప్పకపోవడం కాదు, మీలో మీరే ఆందోళన పట్టాం. మీరు దేని గురించో భయపడుతూ ఆలోచిస్తూ ఉండడం నేను చాలాసార్లు గమనించాను. మీరేదో రహస్యం దాస్తున్నారు. ఏంటది? ఏం లేదు గౌరీ, ఏం లేదు. మాకు నిజం తెలియకూడదన్న ఆందోళన ఇప్పుడు కూడా మీ మొహంలో నాకు కనిపిస్తోంది. మీరేదో మా దగ్గర దాస్తున్నారు. పంచమికి పాముల మాటలు ఎలా వినిపిస్తున్నాయి? ఎందుకు వినిపిస్తున్నాయి? పాములు పంచమికి ఎందుకు కనిపిస్తున్నాయి? పాములు మీ కళ్ళోకి ఎందుకు వస్తున్నాయి? ఆ స్వామీజీ ఎవరో పంచమిని అనుమానించడమేంటి? పాములు పాముగా మారమని పంచమికి చెప్పడమేంటి? ప్రతీకారం తీర్చుకోమని చెప్పడమేంటి? ఇదంతా చూస్తుంటే నాకు తెలియని నిజం మీకు తెలుసనిపిస్తోంది. ఏంటండి అది? ఏం లేదు, ఏం లేదు గౌరీ, ఏం లేదు. ఉందని నాకు అర్థం అవుతోంది. భగవంతుడా, భగవంతుడా, నా కూతురికి ఏదైనా జరగకూడదు జరిగితే నేను తట్టుకోలేనయ్యా. పంచమి, నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాను. నా ప్రాణాలు అడ్డువేసైనా నేను నిన్ను కాపాడుకుంటాను. నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దమ్మా. నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దమ్మా.
నా కూతురు గురించి మీకేం తెలుసో, ఏం జరుగుతుందో దయచేసి నాకు చెప్పండి. నా కూతురు నాకు దూరం అయిపోతుందేమోనని నాకు భయంగా ఉందండి.